శుక్లాం భరదరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ అండి అందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వంలో నేను చెప్తున్నటువంటి రాసులకే అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా వస్తుందండి వీరికి అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తాయి ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక అబ్బాయి విషయంలో ఒక పిల్లవాడి విషయంలో అతన్ని నా దగ్గరికి కరెక్షన్కి వచ్చినప్పుడు తన ఆస్తరేఖలు పరిశీలన చేశాను పరిశీలన చేసి నీవు మహర్జాత కొడువయ్యా నీకు బాగుంది నన్ను గుర్తుపెట్టుకుంటావా మరి బాగుపడిన తర్వాత నాకు ఫ్యూచర్ తెలుస్తుంది కదా నాకేమన్నా సహాయం చేస్తావా మరి నీ ఫ్యూచర్లో ఎదిగిన తర్వాత అయ్యో అంత మాట అంత మాట ఎందుకు సార్ తప్పకుండా నేను గుర్తుంచుకుంటాను సార్ అని చెప్పాడు ఆ పిల్లోవాడి ఏంటంటే ఆ పిల్లవాడి చరిష్మ బాగుందండి అస్తరేఖలు కానీ నేను అతని జాతకాన్ని చూస్తే అసలు మల్టీ టాలెంటెడ్ చాలా అసలు నేను చెప్పాను క్లాస్లో ఫస్ట్ ఆ సెకండా అన్నా డైరెక్ట్ రాగానే అంటే అతని జాతకాన్ని మొత్తం పరిశీలించి కొన్ని క్వశ్చన్లు అడిగాను క్లాస్లో ఫస్ట్ అంటే ఫస్ట్ ఏ సార్ సెకండ్ ఏం లేదన్నాడు మార్కులు తొంభై పైన వస్తాయా ఎనభై కింద వస్తాయంట తొంభై పైన సార్ ఏదైనా కూడా ఫస్టే మెరిట్ స్టూడెంట్ నీకు జాతకం బాగుంది నీకు ఈ సంవత్సరం నీకు కలిసి వస్తుంది బాగుంటుంది దేన్నైనా కూడా మిస్ చేసుకోకు నువ్వు ఏది ఏది నీ మనసులో ఏది జరుగుతాయో అది అనుకుంటే అది చేసేసి వస్తుంది అతనికి కరెక్షన్ ఇచ్చి పంపించిన తర్వాత అతని అత ఆ పిల్లోడు వచ్చేసి ఖరగ్పూర్ బ్యాచ్ అది కరగ్పూర్ బ్యాచ్ అది ఐఐటిఓ ఖరగ్పూర్ అక్కడ చదివాడంటే దాదాపుగా కోట్లలో ఉంటుంది శాలరీ ఆ పిల్లోడిని చూసిన తర్వాత నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి ఆన్ సైట్ వచ్చిందండి వెళ్ళిపోయాడు అక్కడ ఇతని టాలెంట్ చూసి అతని అతన్ని మళ్ళీ తీసుకున్నారు వేరే కంపెనీ వాళ్ళు అక్కడ ఆన్ సైట్లు దానికి రిజైన్ చేసేసి వేరే జాబ్లోకి వెళ్ళిపోయాడు అండి అతను సుమారు ప్యాకేజ్ ఒక కంపెనీకి ఒక మోస్తరు ఒక మంచి కంపెనీకి వాళ్ళు ఏంటంటే హెలి హెలిప్యాడ్స్ ఉంటాయి కదా హెలికాప్టర్లు వాటికి యాప్స్ తయారు చేస్తారు వీళ్ళు ఏంటంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి యాప్స్ వాళ్ళు తయారు చేసే దానికి సిఇోగా మారాడండి కోట్ల రూపాయల శాలరీ రోజు నేను చెప్పాను కదా నేను నేను అడిగాను కదా ఏమేమి మరి నాకు సహాయం చేస్తావా ఏదన్నా ఉంటే అని ఫస్టే తెలుసుకున్నాను ఒక ఒకరోజు అతను వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లోడు పుట్టాడు అతను నాకు గుర్తు చేశాడండి నా దగ్గర ఏ నెంబర్ను నేను ల్యాప్టాప్లో అన్ని పెట్టుకుంటాను కానీ ఆ నెంబర్స్ నేను చూడనండి అది అతను గుర్తు చేసుకుని సార్ ఇట్లా మీరు చెప్పారు కదా సార్ నాకు నిజంగానే చాలా చక్కగా ఉంది నాకు ఇప్పుడు నేను నేను నేనే రారాజును సార్ లోకాన్ని వెళ్తున్నాను బాగుంది సార్ మీరు చెప్పినట్టుగా నాకు సంతోషం అసలు ఒక రూపాయికి రెండు రూపాయలకు పది రూపాయలకు ఇబ్బంది పడే నేను ఈరోజు కోట్లలో ఉన్నాను దానికి మీరే కారణం సార్ అంటే మరి నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పాను చేస్తాను సార్ అని చెప్పాడు నీ నెంబర్ ఇచ్చి పెళ్ళావు అంటే నా నెంబర్ ఇచ్చి అంటే అతని నంబర్ నాకు ఇచ్చాడండి దీని తర్వాత నేను కనీసం దానిలో అతని ద్వారా నాకు తెలిసినటువంటి వాళ్ళు అంటే నా నా దగ్గరకు వచ్చే వాళ్ళు క్లయింట్స్ కనీసం ఒక వంద మందికి ఉద్యోగాలు ఇప్పించానండి దాంట్లో నా అతని దగ్గర అతని దగ్గర ఉద్యోగాలు ఇప్పించాను అదొకటేనండి నేను సహాయం మళ్ళీ నేను ఉద్యోగాలు ఇప్పించినటువంటి వారు కూడా నేను నేను బాధ్యతగా చేశాను మళ్ళీ మీరు కూడా మళ్ళీ నాకు చేయాలి కంపల్సరీ చేయాలి మీకు చేతనైన సహాయం నాకు చేయాల్సిందే తప్పదు అని చెప్పారు దాని మీద కట్టుబడి మీద నా మాట మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాడు అంటే అదృష్టం అండి నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు కొంత కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు డబ్బులు వేసారు మా దగ్గర నాకు వ్యాపారానికి పెట్టుబడులు వేసారు నాకు తెలియచేయటం బాగున్నాయి సార్ అది ఇది చెప్తారు కొన్ని కొన్ని విషయాలలో నేను పెడతాను లేదా నీకు పెట్టుబడి ఎంత అవుతుందో షేర్ ఎంత షేర్ కావాలి ఎంత షేర్ కావాలని చెప్తాను తెలుస్తుంది నాకు ముందు ఇక్కడ తెలుస్తుంది నేను పెట్టుబడి పెడితే లాభమో నష్టమో నాకు తెలిసిపోతుంది అయినా నేను పెట్టేస్తానండి ఒక వన్ పర్సెంటే పెడతాను కానీ అతను వాళ్ళు తీసుకొచ్చి పది పర్సెంట్ నాకు ఇస్తారు కానీ ఇక్కడ నేను ఏంటంటే మెయిన్ ఏంటంటే మీరు బాగుపడాలనే కూడా ఆలోచనతో ఉంటానండి ఎప్పుడు కూడా అందుకే నేను చెప్తున్నాను పేరు కరెక్షన్ చేసుకోండి మీ జీవితం మార్పు వస్తుంది జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్న సాధిస్తారు తప్పకుండా మీకు బాగుపడతారండి విశ్వంలో నేను చెప్తున్నానండి నీ ఈ రాసులలో పుట్టినటువంటి వారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది వీరే అవకాశాలు ఎక్కువగా వచ్చి వాళ్ళే ధనవంతులు అవుతారు దానిలో సింహరాశి ధనస్సు రాశి మకర రాశి కర్కాటక రాశి వృషభ రాశి ఈ ఐదు రాసులలో కనుక మీరు పుట్టినట్టయితే మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరును కోర్సు లాగా రాస్తే జరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో